డాక్టర్ కార్డిస్కి గిట్లి వెట్టింగ సూరేపిచ్చి రా వచ్చింగ పనుకొచ్చిక డాక్టర్ నైట్ ఉండడు కదా పనుకుంటాడా ఆలు అనుకుంటారు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సుచాయి భవిష్య స్కూల్ కి వెళ్ళలేదబ్బా సుచాయి భవిష్య వాళ్ళకు దగ్గు దగ్గు వస్తుంది దగ్గురే సుచాయి భవిష్య వాళ్ళకు ఈరోజు స్కూల్ ఉంది కానీ వీళ్ళు వెళ్ళట్లేదబ్బా ఏంటంటే వీళ్ళకు దగ్గులేసింది ఇంకొకటి ఏంటంటే వీళ్ళ స్కూల్ ఇప్పుడు మామూలుగా ఒంటిపూట బళ్ళు వచ్చినాయన్నమాట నిన్నటి నుంచే 12 గంటలకే వదిలిపెడతారు 8 గంటలకు పోయి ఇంక పంపిద్దామంటే వీళ్ళు గ్యాప్ లేకుండా దగ్గుతున్నారు సుచి అయితే మరి 2 మంత్స్ రాత్రి ఫీవర్ కూడా వచ్చింది సిరప్ వేసినాము టాబ్లెట్ వేసినాము ఏమో ఇప్పుడు వీలైతే డాక్టర్ దగ్గర తీసుకుపోవాలా ఈమెకు సేమ్ సిచ్యువేషను కాకపోతే ఈమె కొంచెం బెటర్ అయినంత పోలిస్తే చాలా చాలా దగ్గుతున్నారు ఏంటో అసలు ఇటుకు వచ్చినాక వీళ్ళకి దగ్గులు బాగా ఎక్కువ అవుతున్నాయి మాట్లాడని వేయలే పాపం మాట్లాడానికి కూడా అవకాశం వేయట్లే చాలా చాలా దారుణంగా ఉంది బా దగ్గు అయితే ఏంటో అసలు దీనికి ఏమన్నా కరెక్ట్ సొల్యూషన్ ఉంటే మన వాళ్ళు ఎవరైనా మంచి ట్యాబ్లెట్ కానీ లేకపోతే మంచి సిరప్ కానీ లేకపోతే ఏదైనా మంచి అంటే ఎప్పుడు రాకుండా అంటే ఒకటి మెసేజ్ చేయండి ఎందుకంటే మేమేదో వేస్తున్నాం కానీ అవి ఏవి పని చేయనట్టు కనబడుతుంది నాకు నాటు వైద్యాలు కూడా చేసినాం అదేంది నాటు వైద్యం ఏమేమి చేసినాం మనం అదని పేరు ఓమా కానీ వామాక అంటాం జనరల్గా ఆకు తినిపించినాం ఈమెతో ఇద్దరితో 2 ఆకులు తిన్నారు నిన్న 2 సార్లు తిన్నారు నో రెస్పాన్స్ మళ్ళీ వామ్ దంచి ఆ రసం పిండి తాపించింది నో రెస్పాన్స్ ఇంకా మళ్ళీ ఈ అల్లం ఛాయలు ఇవన్నీ తాపించినాం ఏవి అయినా తగ్గు తాగడంలే నిన్న నైట్ సిరప్ తెచ్చినా ఎప్పుడు వీళ్ళకి ఎప్పుడు వేసే సిరప్ అది అది కూడా ఏం పనిచేయలే నన్ను అడిగితే చూడు ఇట్లా తగ్గుతున్నారు రాత్రి 2 సార్లు వేసినా కూడా తగ్గలే చిరాకు వస్తుంటుంది ఒకసారి ఈ ఏవి వేసినా కూడా పని చేయకపోతే మాట్లాడుతూ చేయాలి ఈరోజు మాకు హాయ్ వెల్కమ్ టు మన ఛానల్ మాకు ఈరోజు దగ్గులు వేసింది ఇప్పుడు డాక్టర్ కాడ పోతున్నాం చూడండి డాక్టర్ కాడ వేరేది మూతి ఉడుతుండే అట్లా అది కూడా చూడండి మీరు సరేనా లెస్ట్ అట్ అవి నీకు రాత్రి ఎట్లా ఏమైంది దగ్గు వేసింది నా చెప్పు జ్వరం కూడా వచ్చింది నీకు అన్నం తినలే నువ్వు నైట్ జ్వరం వచ్చింది నైట్ అన్నం తిన్నలా ఏమే ఆకులు వేసింటే దగ్గకుంది దగ్గు మళ్ళీ వేసింటే దగ్గకుంది ఏమన్నా వేసింటే దగ్గుకుంది మాకు లేకపోతే ఫుల్ యాక్టివ్ ఉంటుండేప్పా ఇంకా మేలు ఇప్పుడు నైట్ అయితే పాలు తాగుతావారంటే వద్దంటాడు బ్రెడ్ తింటావారంటే వద్దంటాడు మళ్ళీ అదేంటి వాడికి ఇష్టమైంది బిస్కెట్ ఫస్ట్ టైం బిస్కెట్ వద్దంటున్నాడు మరే నేను తింటారంటే కూడా నాకు వద్దంటున్నాడు మీ ముగ్గురు వండుకున్నారు కదా వీడు ముందు లేచినాడు అన్నమాట బిస్కెట్ తింటావారంటే వద్దంటున్నాడు అవాగైనా నేను ఫస్ట్ టైం అంటే మనకు పిల్లలకు పానం బాగాలేకపోతే ఏం తినలేరు కదబ్బా అది నాకైతే నిన్న సుచేయిలో కనబడింది పాపం హాయ్ వెంకుంటున్న ఛానల్ మాకు దగ్గులేసింది ఫ్రెండ్స్ రాత్రిపూట్లు ఫుల్ దగ్గినాను దగ్గు మంది వేసినా కానీ కూడా తగ్గుతలేదు అల్లం ఛాయ్ తాగినా కానీ కూడా పాలు అయినా కూడా తగ్గుతలేదు ఏందైనా తగ్గులేదు యాక్చువల్గా నిన్న కూడా దగ్గుంది లైట్గా దగ్గు ఉన్నా కూడా లైట్గా పంపించినాం నిన్న స్కూల్కి తీరంగా స్కూల్ నుంచి వచ్చేటకలా రచ్చ రచ్చ చేసుకుంటున్నారు సుచేగాడైతే నా స్టాప్ దగ్గుడుగా మా అమ్మ ఇటైతే కాదురా అని ఇటైతే కాదురా అని ఇంకా రోడ్డు మీదకి పోయి సిరప్ తెచ్చిన ఇప్పుడు యాక్చువల్గా ఈ పిల్లలకి ఏంటంటే డాక్టర్లు కూడా ఇంజెక్షన్ వేయరు తక్కువ పిల్లలకి అస్సలు వేయరు ఎంత పతిలాన్నా కూడా ఇంకా ఏది మరీ సివియర్గా మరీ ఎక్కువ ఉందనుకో అప్పుడు వేస్తారు సుచేకి ఒకసారి వచ్చింది అట్లా అనిపించిందే నాకు మబ్బులా దుబ్బగంటింది గొన్నోర్లు దుబ్బ ఉంటే చూడు అట్లా అనిపించింది ఇదిగో ఇట్లా దుబ్బ ఉంటే చూడు
అండ్ అట్లా దుబ్బు ఉంటుంది చూడు అట్లా అనిపించింది ఫ్రెండ్స్ నాకి. ఇంకా దుబ్బు ఉండింటే అట్లా అన్నింటి ఇంకా దుబ్బు దుబ్బు ఉండేది మెత్త అయిపోయింది. ఇంకా తండ్రి 24/7 నొరుగుతూనే ఉంటుంది, దానికి నోరున ఏదో వాకైతాం మనం, దాన్ని చచ్చిపోతున్నాం అసలు. ప్రతి వీడియోలో దాని మొరు కూడా ఉంటుంది, ఎవరేమి చెప్పినది మోను మనకోదు. అవునా, కరిస్తే ఎంత పెద్దగా ఉంది అది కుక్క? చాలా పెద్ద ఉంది. నీవేనంటది నీవేనంటది నీ ఎత్తుందా? నాకంటే ఇంకా చిన్న ఉంది, కొంచెం చిన్నగా. కుక్క నీకంటే పెద్ద ఉందిరా, నా తలకాయ నీకంటే లావు ఉంది, నీ తలకాయ కంటే లావు ఉంది. దాని తలకాయ కొంచెం పెద్ద ఉంది, ఇంత ఇంత ఉంది దాని తలకాయ. నా తలకాయ అయితే ఇంతలా ఉంది. ఇంతలో చెప్పు, ఏందో మాట్లాడుతున్నా మాట్లాడు. ఏం లేదు, కుక్క గురించి చెప్తుంది అంతే. మర్చిపోయినా? కుక్క గురించి మాట్లాడతాను, లే మాట్లాడు. మర్చిపోయినా? నువ్వు మాట్లాడలేయలే కదా, అందుకే ఏందబ్బా అనుకుంటే అది మర్చిపోయినా. నీకంతే, నువ్వుకనే మర్చిపోతావు. గజి నేను గజిని అక్కవా, గజిని అక్కవా, గజిన కాదు మంచినే కదా, ఆ మంచినే కదా నాకు, మంచి అక్కనే కదా నేను, మంచినే కదా కాదు పెద్ద మొగలకు మాట్లాడుతుంది. ఆ మాటలు మానుకోరు ఊరికాడివి, సరేనా? ఓకేనా, ఇంకేమైనా మాట్లాడతావా? చెప్తావా సబ్స్క్రైబర్లకి వ్యూవర్స్కి ఏమైనా చెప్తావా? అది గుర్తు ప్రాణంగా అయిపోయిందా? సరేనా, రమక కూడా మాట్లాడుతుంది. హాయ్ అబ్బా, అందరికైతే గుడ్ మార్నింగ్. మేమైతే ఈరోజు కొంచెం తొందరనే లేచినాము, ఏమైనా స్కూల్ పంపిద్దాం అనుకున్నాను. సుచయ్కి భవిష్యత్ ఇద్దరకు దగ్గు లేచింది, కాకపోతే సుచయ్కే ఎక్కువ ఉంది కొద్దిగా, ఈమెకు తక్కువనే ఉంది. కానీ ఇంకా ఈమెను కూడా ఎందుకు పంపించాలి స్కూల్కి అనేసి ఇక వద్దనుకున్నాను, ఎందుకంటే వేరే పిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది కదబ్బా, వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు దగ్గు. మామూలుగా ఎవరైనా కానీ కంట్రోల్ చేసుకోలేరు కదా చిన్నపిల్లలు, మళ్ళీ అందులో ఇక వాళ్ళకు కూడా స్కూల్లో రిస్క్ ఎందుకు అనేసి నిన్న లైట్గా ఉంటే పంపించిన, ఇక నిన్న స్కూల్ నుంచి వచ్చేసరికి ఇక కొంచెం ఎక్కువైంది. ఇంకా అందుకనే ఇంటి దగ్గరే పెట్టుకున్నాం. ఆల్రెడీ ఈయన సిరప్లు తెచ్చిండు, ఇంటి దగ్గర ఒక రెండు రోజులు పెట్టుకుంటే తక్కువ అయిపోతుంది కదా అది. అంతే అబ్బా, ఇంకోటి నైట్ అయితే చాలా చిరాకు అనిపించింది, అంటే వీని దగ్గు ఈని ఈని నాకు ఇంకా తలనొస్తుంది అన్నట్టు. అసలు ఇంకా ఎక్కడ పోదాం అనేది కూడా తెలుసలేదు, అంత చిరాకు వేస్తుంది. అంటే నాన్ స్టాప్ వీడైతే పాపం మనకి చిరాకు అనుకుంటే ఎట్లయితుందిలే, కానీ చాలా దగ్గుతున్నాడు, వేస్తున్నాడు. అసలు ఇంకా నాకైతే ఒకళ్ళు బాధాకరం అనిపిస్తుంది, వీడిని చూస్తుంటే ఒకళ్ళు చిరాకు అనిపిస్తుంది, తలనొస్తుంది నాకైతే ఆ సౌండ్కి. దగ్గు ఎట్లా ఆడు, అటు మేసెళ్ళినా దగ్గుతుండు, ఇటు మేసెళ్ళినా దగ్గుతుండు, ఎట్లా అనుకున్నా పాపం దగ్గుతూనే ఉన్నాడు నాన్ స్టాప్గా. నాకైతే చాలా బాధ అనిపించింది, నేను మాట్లాడతా. చాలా తలనొప్పి కూడా బాగా అనిపించింది. ఇదిగో గుర్తొస్తే ఇంకా మబ్బులా పెయ్యి ఇంకా డాక్టర్ కార్డు తీసుకెళ్ళి ఇట్లా పెట్టి ఇంకా సూది వేపించి ఇలా వచ్చి ఇంకా పనుకొచ్చు కదా. డాక్టర్ నైట్ ఉండడు కదా, పనుకుని ఉంటాడా? వాళ్ళు పనుకుంటారు. అది అబ్బాయి ఇప్పుడన్నా కొంచెం యాక్టివ్గా ఉన్నాడు, నైట్ అయితే అసలు పాప ఫీవర్ వచ్చింది. ఇక అన్ని సిరప్లు పోసినాము, కొద్దిగా మేలైంది.
ఇక అది వీళ్ళకి ఈరోజు ఇంటి దగ్గర పెడుతున్నందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి దగ్గుందని ఇంటి దగ్గర పెడుతున్నాం అనుకోలేదు, మామూలుగానే ఇంటి దగ్గర పెడుతున్నాం అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్లనే ఫీల్ కానీ ఓకే అబ్బా. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రెండ్స్ బాయ్ బాయ్.